నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను దద్దోజనంకి ఒక కప్పు బియ్యాన్ని ఇలా ఉడికించుకుని రెడీగా పెట్టుకోవాలి మనం మామూలుగా చేసుకునే ఎసరికన్నా కొద్దిగా ఎక్కువ పోసుకుని ఉడికించుకోవాలి ఇలా అన్నాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత అరకప్పు పాలు పోసుకోవాలి పాలు పోయడం వల్ల దద్దోజనం త్వరగా పులుపు రాకుండా ఉంటుంది ఇలా పాలు పోసుకుని బాగా కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు బాగా నానిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపుకు కావలసిన పాన్ని తీసుకొని మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కాక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా మిరియాలు మిరియాలు వేసాను కాబట్టి నేను పచ్చిమిర్చి వేయలేదండి మీకు నచ్చితే రెండు లేదా మూడు పచ్చిమిర్చిలు వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోండి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చివరగా చిటికడు ఇంగువ వేసుకుని బాగా కలుపుకోండి ఈ పోపు మిశ్రమాన్ని దద్దోజనంలో కలుపుకోవాలి అంతేనండి మన అమ్మవారికి నాలుగవ రోజు నైవేద్యంగా పెట్టే దద్దోజనం రెడీ అయిపోయింది ఇంగ్రీడియంట్స్ ఏమైనా డౌట్ ఉంటే లో చెక్ చేసుకోండి ఇలాగే మరిన్ని నవరాత్రుల స్పెషల్స్ తెలుసుకోవడం కోసం